పాట పోయి తిన్నాలా అంటే ఇదేం వద్దంటుంది. మీరు అప్పుడు తిన్నాను చిన్నప్పుడు రవ్వ ఉడకబెట్టి తినేవాళ్ళు అన్నా తినేవాళ్ళం అయ్యా అనో అనుకుంది. ఎవరికి దండం పెట్టావు వేడిక? తిందండి, దాని దగ్గర పచ్చడి తెచ్చుకున్నాడు, మామిడికాయ పచ్చడి. ఈ పచ్చడి అన్న బాగుంది బాగుంది అంటున్నాడు. ఎక్కడ పొందేది? ఎల్లమ్మటి వచ్చి అబ్బాయి దగ్గర తీసుకుంది. ఏంటి సరే వేసుకొని తిను. నువ్వేం చేస్తున్నావు నా పళ్ళు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి అంటే పచ్చిమిర్చి టమాటాతో చేస్తున్నానండి, అంటే ఎండమిర్చితో కాకుండా. ఇదిగోండి, పొద్దున్న గోంగూర వచ్చింది ఫ్రెష్గా, నేను చక్కగా మంచిగా తీసి పెట్టుకున్నా. అంటే ఇందులో కొన్ని పల్లీలు టమాటా వేసి గోంగూర పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుంది. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇన్ని అయితే సరిపోతాయి. ఒక గుప్పిడి పల్లీలు, ఇవి ఆయిల్ వేయకుండానే వేపుకోవాలి. అలా పొట్టుతో చేస్తేనే బాగుంటాయి, పొట్టు తీయవసరం లేదు. ఇదిగోండి, ఇవైతే ఇలా వేగిపోయినాయి, ఇవి తీసేసుకుందాము. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి కూడా వేస్తున్నానండి. ఇందులో ఒక 5 మిర్చి తీసుకున్నా. ఇవి ఎందుకంటే చాలా ఘాటుగా ఉండేది ఈ నల్ల మిర్చి అనేవి. నల్లం అంటే కొంచెం డార్క్గా ఉంది కదండి. ఇవి చాలా కారంగా ఉన్నాయి మిర్చి, అందుకని ఒక 5 తీసుకున్నా. మిర్చి కూడా బాగా వేగిపోయినాయండి, నేను తీసేసాను. ఇప్పుడైతే ఇక టమాటా వేసుకుంటున్నాను. ఈ టమాటాతో పాటు గోంగూర కూడా వేసేసుకోవచ్చు. ఈ టమాటా గోంగూర అనేది బాగా మగ్గిపోవాలండి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, మగ్గిపోయిద్ది ఒక 5 నిమిషాల్లోనే. అయిపోయిందా? కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇది మగ్గేలోపు నేను రోలు అవన్నీ కడిగి పెట్టుకుంటాను. చక్కగా కూరలా తినేయచ్చు వేసుకొని, పచ్చడన్న ఫీలింగే ఉండదు. నీకు డైలీ వీడియోస్ చేయడానికి అవుదేమో నాకు తెలిసి. ఎందుకు చేస్తాను, నైట్ టైం అయినా చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం వీడియోస్. కాకపోతే పని అదే చెప్పాను కదండి, స్టార్ట్ చేసాము. మరి అసలు అవ్వట్లేదు పిల్లల్ని స్కూల్కి పంపించి, వాళ్ళకి క్యారేజ్లు, మళ్ళీ పని దగ్గరికి. కానీ నైట్ టైం అయినా వీడియోస్ చేస్తాను. మేము 8 గంటలకల్లా మేము వెళ్ళిపోవాలండి అక్కడికి. మళ్ళీ వచ్చేసరికి 7 5 8 తెలియదు, కొంచెం బిజీగా ఉంటాం పని అయ్యేంత వరకు కూడా. ఎప్పుడు దానివల్ల మాకేంటంటే ఒక రోజు వీడియో లేట్ అవ్వచ్చు. అలానే ఫ్రెండ్స్, మీరు కొంతమంది మీ అందరూ కాదండి, కొంతమంది ఒకళ్ళిద్దరూ అంత అవసరం ఏముంది పని చేసుకోవచ్చుగా వీడియోలు చేయడం ఎందుకు అని అనుకుంటారు. అలా ఏం కాదండి, వీడియోసే చేస్తాను నేను. ఎవరు ఏమైనా అనుకొని వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను నేను. నాకు ఇది ముఖ్యమే, అది ముఖ్యమే. టమాటాలు మగ్గిపోయినాయి, పచ్చడి చేసేసుకున్నాము. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకుంటున్నాను నేను ఫస్ట్.
ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నా అండి. ఏది ఎక్కువగా దంచొద్దు, కచ్చా పచ్చగా చేసుకుంటేనే ఈ పచ్చడి బాగుండుద్ది. ఒకళ్ళు అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే ఎప్పటి నుంచో చికెన్ పచ్చడి అడుగుతున్నారండి, మాకైతే అసలు సెట్ అవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా చేస్తాను అక్క, చికెన్ పచ్చడి అక్క, అక్క చికెన్ పచ్చడి అక్క అని కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తానమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను చెప్పాను కదా, అదే కొద్దిగా అప్పటి బిజీలో ఖచ్చితంగా అయితే చేస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా తరిగిపోయి ఇప్పుడు ఫుల్ వేసేసుకున్నాను. ఇవి కూడా పొట్టుతో వేసుకుంటే బాగుంటాయండి, పొట్టు తీసేన అవసరం లేదు. పచ్చిమిర్చి మంచి ఘాటుగా ఉన్నాయి. ఇవి కూడా తరిగిపోయినాయి. ఇప్పుడైతే నేను ఇందులో టమాటాలు కొని తీసి వేసుకుంటున్నా. అంటే టమాటాలు కొంచెం ఇలా దంపుకుందాము, గొంగరైతే ఊరినే ఇది అయిపోద్ది కదా, అందుకనే టమాటాలు అయితే తీసి వేసుకుంటున్నాను. ఓకే అండి, ఇది నలిగిపోయింది, గోంగూర వేద్దాం ఇప్పుడు. ఒకవేళ రోడ్లో మొత్తం పట్టకపోతే కొంచెం కొంచెంగా వేస్ట్ చేస్తాను, మ్యాక్సిమం పట్టించడానికి ట్రై చేస్తాను. గోంగూర ఇది లేత గోంగూర అండి, మీకు ఆయిల్ కనిపించట్లేదు, నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే గోంగూర బాగుండుద్ది, మళ్ళీ తక్కువ వేసుకొని చేయొద్దు, ఎక్కువగానే వేసుకోండి ఆయిల్. ఇది కరెక్ట్ చాలా చెయ్యి మండిద్దేమన్నా చెయ్యి పెట్టలేదు కానీ. ఇదిగోండి ఇప్పుడైతే నలిగిపోయింది, ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కచ్చా పచ్చగా దంచేసి తీసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది పచ్చడి, చక్కగా అయితే చేసేసాను నేను. ఇప్పుడు ఇందులో తీసేసుకుంటున్నా ప్లేట్లోకి. దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తానండి. అన్నంలో పచ్చడి వేసుకున్నావు నువ్వు కూడా? చేపలు వేసుకున్నావు? గోంగూర పచ్చడి వేసుకుంటావా? అయిపోయింది. చింతల్లి కానివాళ్ళు నువ్వు.
ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే నేను చేసేసాను. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. సూపర్ అంటే సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అన్నం మొత్తం చక్కగా అంత పచ్చడి వేసుకుని కలుపుకుంది అనొచ్చు, అంత బాగుంది, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. కారం ఉందా పచ్చిమిరపకాయ కారం? అంటే నేను తక్కువ వేసాను కదా పచ్చిమిర్చి, కారమే పచ్చడికి సరిపడా వేసాను. అసలు ఆ పచ్చిమిర్చి ఫ్రెండ్స్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి, పచ్చడికి ఇట్లా డార్క్ కలర్ కాయలు ఉంటాయి కదండి, బాగా గ్రీన్ కలరు, అలా పచ్చ పసరుగా ఉన్న కాయలు బాగవు. ఇలాంటి కాయలు అయితే చాలా బాగుంటుంది పచ్చడికి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. నేను మీకు చెప్తున్నాను కానీ నాకు తినేయాలని ఉంది, అంత బాగుంది పచ్చడి. ఇదైతే తినే అయితే కలుపుకొని పొడి పొడిగా కలుపుకుంటున్నది అలా కనిపిస్తుందా? ఎక్కువే కలుపుకుంటున్నాయి ఇది, చక్కగా ఇలా కలుపుకొని ఇలా కచ్చాపచ్చాగా ఏమంట ఏంటివి పల్లీలు అండి, వేరుశనగుళ్ళు. అవి కచ్చాపచ్చాగానే బాగా మెత్తగా నూనుకోకూడదు, ఆ పలుకులు నోటికి తగులుతూ ఉంటే, ఈ పచ్చడి తింటూ ఉంటే అసలు చెప్తుండేనే నోరు ఊరుతుంది. ఆ పలుకులు నోటికి తగులుతూ ఉంటే, ఈ పచ్చడి తింటూ ఉంటే ఉండిద్దండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది అసలు. ఎర్ర గోంగూర, ఇది ఎర్ర గోంగూర, వేరుశెనగుళ్ళు ఎర్ర గోంగూర పచ్చడి అంటే సూపర్ ఉంది. చెప్పడానికి అయితే మాటలు కూడా రావట్లే, అంత బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు వర్ణించలేము అంత టేస్ట్ ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేస్తే మీరు కూడా సేమ్ నేను చెప్పిందే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇదైతే వీడియో. మన వేరే ఛానల్లో మన స్థలం డీటెయిల్స్ ఇవన్నీ, అదే మనం స్థలం తీసుకున్నాము, మీకు స్థలం అది చూపించడం జరిగింది. చాలామంది దాని రేట్ అడుగుతున్నారు, అదైతే ఒక వీడియో చేయాలండి. అంటే అందరికీ రిప్లై ఇవ్వడం కుదరదు కదా, ప్రతి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. దాన్ని అయితే మేము ఖచ్చితంగా శంకుస్థాపన వీడియో అయిన తర్వాత వీడియో చేస్తామండి. శంకుస్థాపన చేసిన తర్వాత వీడియో చేసి పెడతాము, అది ఏంటి, ఎంత కొన్నాము, ఎక్కడ కొన్నాము, ఏంటి అసలు ఏ పర్పస్, ఎలా కడుతున్నాము, ఏంటి అన్నది అన్ని క్లియర్గా వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా. ఆ ఛానల్లో పెడతానండి ఖచ్చితంగా. కొంచెం వెయిట్ చేయండి, చాలామంది అడుగుతున్నారు, అన్న రేట్ చెప్తా అన్నావు కదా, అన్న రేట్ చెప్తా అన్నావు కదా అన్న అని కంపల్సరీ చెప్తామండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ గోంగూర పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు నచ్చడం కాదండి, ఖచ్చితంగా ట్రై చేసి మీరు నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తినేసి ఇంకెందుకు అయిపోయింది అనేది చాలు ఇంకా చాలు బాగా పుర్రుగా కలుపుకొని తింటావా? చాలు ఎందుకు పుర్రుగా, పచ్చళ్ళు ఎక్కువ తిన. సరే కానీ లేట్ అవుతుంది, ఫాస్ట్ కదా. నీకు భలే నచ్చింది? ఎందుకని ఉప్పు తగ్గిందనా? ఉప్పు కాదు, అంటే నువ్వేమంటావు పచ్చళ్ళు కూరలో కలుపుకొని తినేయాలంటావు కదా, కూరలాగా కలుపుకొని తినాలి, ఆ టేస్ట్ వస్తే బాగుండేది, పచ్చడి కారంగా అనిపిస్తే బాగోదు అంటావు కదా, ఇది నువ్వు కూరలో కలుపుకొని తినేలా ఉంది, అంత బాగుంది. అంటే కారం ఎక్కువ అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే పచ్చడి తక్కువ కలుపుకొని అన్నం ఎక్కువ కలుపుకొని తింటారు. పచ్చిమిరపకాయలు తక్కువ వేసాం అనుకో, పచ్చడి కూడా కూరలాగా ఎక్కువ కలుపుకొని తినచ్చు, అలా తినటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. సూపర్ ఉంది. ఓకే అయితే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పే. బాయ్ ఫ్రెండ్స్.